షీష్ కబాబ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గార్లిక్, లైమ్, క్యాప్సికమ్, పప్రికా, కర్రీ పౌడర్, కర్డ్, బే లీవ్స్, జింజర్, టమాటో, అనియన్, అగైన్ మీట్, అవకాడో, ఒరిగానో, సాల్ట్, బేకింగ్ పౌడర్, అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్, ఆయిల్ అండ్ కొద్దిగా వీఆర్ ట్రయింగ్ అ వేరియేషన్ బై యాడింగ్ పెరి పెరి మిక్స్చర్ ఇన్ టు దట్. సో మనకు కావలసిన ఈ పదార్థాల్లో ఒక స్టాండింగ్ అవుట్ ఆర్ స్టాండింగ్ అవుట్ కాకుండా ఏమంటాం, బికాస్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లిమ్స్ ఆఫ్ ద షీప్, దిస్ ఇస్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ హియర్. సో ఇట్స్ ఆల్మోస్ట్ 700 to 800 grams. దీన్ని విల్ పుట్ గ్యాషెస్ టు దిస్. రెండో వైపు కూడా ఓకే. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. దీన్ని మ్యారినేట్ చేయడానికి మన దగ్గర ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, వీటినన్నీ కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాం. ముందుగా లెట్స్ స్టార్ట్ విత్ గార్లిక్. గార్లిక్ తో పాటు విల్ ఆల్సో యాడ్ ఆల్ ద వెజీస్, క్యాప్సికమ్, అనియన్, టొమాటోస్, అలాగే జింజర్. జింజర్తో పాటు బే లీవ్స్ కూడా వేసేద్దాం. కర్రీ పౌడర్ కొద్దిగా, కొద్దిగా కాదు చాలా వేద్దాం, ఎందుకంటే 800 grams ఆఫ్ షోల్డర్ పీస్ వీ హ్యావ్. అండ్ ఆల్సో యాడ్ సమ్ పాప్రికా. దాంట్లోకి కర్డ్, squeeze in a lime, ఇప్పుడు దీంట్లో విల్ టేక్ ది అవకాడో. అవకాడో ఈ మధ్య మన దగ్గర కూడా చాలా అవైలబుల్ గా ఉన్నాయి. సో దిస్ ఇస్ యాక్చువల్లీ వెజీ విచ్ హెస్ ఒరిజినేటెడ్ ఇన్ మెక్సికో. మనకు అక్కడ లాటిన్ అమెరికాలో ఎక్కువగా వాడతారు, కానీ ఈ మధ్య ఆల్ ఓవర్ ద వరల్డ్ దే ఆర్ యూజింగ్ అవకాడో. అవకాడో ఆయిల్, అలాగే అవకాడో సాలడ్స్ లో వాడుతున్నారు, అలాగే అవకాడో రైప్ అయిన తర్వాత జస్ట్ కట్ చేసి సీడ్ తీసేసి యూ కెన్ ఈట్ ఇట్. బట్ మనం మాత్రం దీంట్ని కొద్దిగా డిఫరెంట్గా వాడుతున్నాం. యూ జస్ట్ గ్రేటింగ్ ఇట్ ఇన్ టు ద బౌల్ సో దట్ ఆ మ్యారినేషన్లో అది కలిసిపోతుంది. రైట్, నౌ లెట్స్ యాడ్ అవర్ అదర్ ఇంగ్రీడియంట్స్. ఒరిగానో ఆఫ్ కోర్స్, తో పాటు కొద్దిగా బేకింగ్ సోడా, ఎందుకంటే ఇట్ విల్ హెల్ప్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కుకింగ్. ఎందుకంటే వీ హ్యావ్ మీట్ అండ్ ఆల్సో దట్ మీట్ ఇస్ స్టికింగ్ టు ద బోన్, సో కొంచెం టెండర్ అయ్యి అది ఉడకాలంటే యాడ్ సమ్ బేకింగ్ సోడా. రైట్, దాంట్లోకి విల్ ఆల్సో యాడ్ సమ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్ అండ్ పెప్పర్. దీంట్లో కూడా యుల్ హ్యావ్ ఈ పెరి పెరి మిక్చర్ లో యూ హ్యావ్ ఐడెస్ సాల్ట్, దాంతో పాటు టామరిండ్ ఉంది, గార్లిక్ ఉంది, అనియన్ పౌడర్ ఉంది, అలాగే కొన్ని హెర్బ్స్ కూడా ఉన్నాయి, చిల్లీ పెప్పర్, పార్స్లీ, ఒరిగానో, కొద్దిగా షుగర్ కూడా ఉంటుంది. సో విల్ యాడ్ దిస్ మిక్చర్ టు సీ హౌ దిస్ విల్ ఎఫెక్ట్ ఆర్ ప్రిపరేషన్. ఫైనల్ గా కొద్దిగా ఆయిల్, కొద్దిగా కాకుండా విల్ యాడ్ ఇంకొద్దిగా, బికాస్ కర్డ్ అండ్ ఆయిల్ ఈ రెండు ఈ మిక్స్చర్ ని కలిపేస్తాయి. ఇంకో రైట్, సో వెజిటేబుల్స్ కూడా మ్యారినేట్ అయిపోయాయి,
అలాగే విల్ యూజ్ దిస్ మిక్స్చర్ మ్యారినేట్ ఆర్ షోల్డర్ పీస్ ఆల్సో. దానికోసం నా దగ్గర ఐ హ్యావ్ అ బేకింగ్ ట్రే. ఈ ట్రేలో ఫస్ట్ క్యాషెస్ పెట్టుకున్న షోల్డర్ పీస్, దానికి rub it all over. దీన్ని మనం బేక్ చేస్తున్నాం, బట్ అదర్వైజ్ యూ కెన్ బేక్ ఇట్, యూ క్యాన్ గ్రిల్ ఇట్, లేదా బార్బిక్యూ కూడా చేయొచ్చు దీన్ని. బట్ మన దగ్గర విల్ యూస్ ది అవన్ టు బేక్ ఇట్. టైం పడుతుంది బికాస్ ద మీట్ హ్యాస్ టు కుక్ స్లోలీ. ఆ స్లో కుకింగ్ ప్రాసెస్లో ఇట్ మైట్ టేక్ 45 minutes టు 1 hour. పాపం ఇది బ్రతుకున్నప్పుడు దీనికి ఎవరైనా మసాజ్ చేశారో లేదో, కానీ ఇప్పుడు మాత్రం మసాలాతో బాగా మసాజ్ అవుతుంది. రైట్, డన్. హియర్ యు గో. షోల్డర్ పీస్ 700 to 800 grams. దీన్ని మ్యారినేట్ చేసుకున్నాం, ఇప్పుడు దీన్ని ఓవెన్లో పెట్టేసుకుందాం. విల్ లీవ్ ఇట్ దేర్ ఫర్ అట్లీస్ట్ 1 hour. మ్యారినేట్ అయిన షోల్డర్ పీస్ మనం ఓవెన్లో పెట్టేసుకున్నాం 180 degrees ఫర్ 1 hour. అందులో అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి బికాస్ యూ టు సీ హౌ ఇట్స్ కుకింగ్. సో 1 hour తర్వాత విల్ బ్రింగ్ ఇట్ అవుట్, ప్లేట్ ఇట్ అండ్ టేస్ట్ ఇట్. వెల్కమ్ బ్యాక్. ఓవెన్లో పెట్టిన ల్యామ్ కుక్ అయిపోయింది, లెట్స్ గెట్ ఇట్ అవుట్. వన్ 180 degrees 1 hour పెట్టాను, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. దేర్ యూ గో. నేను ఇలా పక్కన పెట్టుకుందాం బికాస్ వీ హ్యావ్ టు డూ ద ప్లేటింగ్. ప్లేటింగ్ కోసం నా దగ్గర ఐ హ్యావ్ దిస్ బ్యూటిఫుల్ వైట్ ట్రే. దీంట్లో ముందుగా విల్ ట్రాన్స్ఫర్ ద షోల్డర్ పీస్. నేను ఎక్కడెక్కడైతే గ్యాషెస్ పెట్టానో అక్కడక్కడ ఇట్ ఓపెన్డ్ అప్. దట్ మీన్స్ మనం దానికి మ్యారినేట్ చేసిన మసాలా అంతా కూడా ఇట్ సోక్డ్ ఇట్ అప్. దట్స్ గుడ్. హియర్ యు గో. ఇప్పుడు దీన్ని విల్ గార్నిష్ ఇట్. నా దగ్గర ఐ హ్యావ్ సమ్ క్యాబేజ్ హియర్, పర్పుల్ క్యాబేజ్. అలాగే యాడ్ సమ్ కొరియాండర్ అండ్ మింట్. ఇగో షీష్ కబాబ్ రెడీ అయిపోయింది, ప్లేటింగ్ కూడా అయిపోయింది. మీరు చూస్తుండండి, కొద్ది క్షణాల్లో మిమ్మల్ని టేస్టింగ్లో కలుస్తాను.